ఈ మధ్య కేసీఆర్ మాట్లాడుతూ బ్రతికుంటే బలిసాకు తినొచ్చు అనే మాట చెప్పగానే అది బాగా ఫేమస్ అయింది. నిజానికి ఈ సామెత వెనుక పెద్ద కథే ఉంది. ప్రకృతి అందించిన అనేక రకాల మొక్కల్లో బలుసు మొక్క కూడా ఒకటి. అయితే ఇది మిగతా మొక్కల్లా కాకుండా ఎలాంటి రక్షణ కల్పించకుండానే పొలం గట్ల మీద పెరుగుతుంది. చిన్న చిన్న ఆకులతో, కొమ్మల నిండా ముళ్లతో పొదల్లా కనిపిస్తుంది. ఇప్పటికీ వినాయక చవితి టైంలో దీన్ని పులుసుగానో లేక పప్పుతోనో వండుకుని తినడం ఆనవాయితీ. బొలుసు ఆకులు మాత్రమే కాదు, దీని పండ్లు కూడా తింటారు. ఇవి చూడడానికి అలాగే రుచిలో కూడా కాస్త పెద్ద సైజు రేగుపళ్ళలా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ పళ్ళతో పచ్చడి కూడా చేసుకుంటారు. అనేక మొక్కల మాదిరిగానే ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో అతిసారం తగ్గించడానికి, ఆకలి పెరగడానికి ఉపయోగపడే ఔషధ గుణాలు ఉన్నాయి. బొలుసు మొక్క వేర్లను కొన్ని రకాల పాము విషాలకు విరుగుడుగా ఉపయోగిస్తారు. ఊరికే గాలికే పెరిగే మొక్క కదా, ఒకవేళ తినడానికి ఏమీ లేకపోతే కనీసం బొలుసాకు తినైనా బ్రతికేయచ్చు అనేది ఈ సామెత వెనుక ఉన్న అర్థం. అందుకే ఇదేదో గాలికి పుట్టిన సామెత కాదు, నిజం దాగి ఉన్న సామెత.